భద్రాద్రి శ్రీరామనవమి కళ్యాణం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి దేవాలయం దగ్గర జరుగుతున్న ముస్తావంతా గులాబీమయం కావడంపై భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దల వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారులు కాంట్రాక్టర్లు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి పరిణామాలు రోజు రోజుకి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి ముక్కోటి సందర్భంగా బూజుపట్టిన లడ్డూల పంపిణీ ఘటన మరువక ముందే మిథిలా స్టేడియానికి అధికార పార్టీ రంగును వేయడం మరింత చర్చనీయాంశంగా మారింది రామయ్య కళ్యాణ ఘట్టానికి వేదికైన మిథిలా స్టేడియానికి కాంట్రాక్టర్లు ఇప్పుడు గులాబీ రంగు వేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన కళ్యాణాల్లో మిథిలా స్టేడియాన్ని పూర్తిగా బంగారు వర్ణం నలుపు రంగుతో సుందరంగా అలంకరించేవారు కానీ ఇప్పుడేమో అధికార పార్టీ రంగును వేయడానికి మిగతా రకరకాల రంగులతో ఉన్న మిథిలా స్టేడియాన్ని కళావిహీనంగా తయారు చేశారు దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి గులాబీ రంగు వేయడమెంటని భక్తులు నిలదీస్తున్నారు మిథిలా స్టేడియానికి రాజకీయ పార్టీల రంగులతో అలంకరించడం చాలా దారుణమని దేవస్థానం తన పద్ధతి మార్చుకోవాలని కొందరు భక్తులు హెచ్చరిస్తున్నారు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరిగే శ్రీరామనవమి పట్టాభిషేకానికి భద్రాచలం ముస్తాబవుతోంది ఏర్పాట్ల విషయంలో అధికారులు కాంట్రాక్టర్ల అత్యుత్సాహం వివాదానికి దారితీస్తోంది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలు రోజురోజుకి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి ముక్కోటి సందర్భంగా బూజుపట్టిన లడ్డూల పంపిణీ ఘటన మరువకముందే మిథిలా స్టేడియానికి అధికార పార్టీ రంగును వేయడం మరింత చర్చనీయాంశంగా మారింది రామయ్య కళ్యాణ ఘట్టానికి వేదికైన మిథిలా స్టేడియానికి కాంట్రాక్టర్లు ఇప్పుడు గులాబీ రంగు వేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన కళ్యాణాల్లో మిథిలా స్టేడియాన్ని పూర్తిగా బంగారు వర్ణం నలుపు రంగుతో సుందరంగా అలంకరించేవారు కానీ ఇప్పుడేమో అధికార పార్టీ రంగును వేయడానికి మిగతా రకరకాల రంగులతో ఉన్న మిథిలా స్టేడియాన్ని కళావిహీనంగా తయారుచేశారు దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి గులాబీ రంగు వేడవేంటని భక్తులు నిలదీస్తున్నారు మిథిలా స్టేడియానికి రాజకీయ పార్టీల రంగులతో అలంకరించడం చాలా దారుణమని దేవస్థానం తన పద్ధతి మార్చుకోవాలని కొందరు భక్తులు హెచ్చరిస్తున్నారు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరిగే శ్రీరామనవమి పట్టాభిషేకానికి భద్రాచలం ముస్తాబవుతోంది ఏర్పాట్ల విషయంలో అధికారులు కాంట్రాక్టర్ల అత్యుత్సాహం వివాదానికి దారితీస్తోంది